అండ్ బిల్డింగ్ శాఖకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అద్దెలు ఎందుకు కట్టించుకోవడం లేదు మీడియాకు తక్షణమే తెలుపవలసినదిగా ప్రజలు ప్రజా సంఘాలు నాయకులు కోరుతున్నారు తూతు మంత్రంగా వారికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం ఆంతర్యం ఏమిటి మరి ఇరిగేషన్ శాఖకు ఎలాంటి వనరులు అవసరం లేదా వాటిని పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదు ఎవరి డ్యూటీ వారు చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతూ సరిపోతుందా మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వనరులు అభివృద్ధి చేసేవారే లేరా మరి ఇరిగేషన్ శాఖ నుండి జీతాలు నెలనెల వేల సంఖ్యలో జీతాలు తీసుకుంటూ ఇరిగేషన్ శాఖకు అన్యాయం చేయడం వీరి ధర్మమా మరి ఏ ఉద్యోగికి ఎన్ని క్వార్టర్స్ అలాట్ అయ్యి ఉన్నాయో మరి వారు ఎంత రెంట్ కట్టించుకుంటున్నారో అది క్యాంప్ అండ్ బిల్డింగ్ శాఖ వారు పరిగణనలోకి తీసుకొని మరి వారిపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడవలసిన పరిస్థితి ఉంది కనీసం ప్రాజెక్ట్ ఎస్సీ స్థాయి అధికారి ఈ స్థాయి అధికారి వేరే వేరే ప్రైవేట్ ఇళ్లలో అద్దెకు ఉండటం ఏమిటి గవర్నమెంట్ ఇళ్లు ఊరికే వదిలేసిన వాటికి పరిస్థితి ఏమిటి అద్దెలకు ఉండటం ఆంతర్యం ఏమిటి మరి ఊర్లలో లేని వారు కూడా ఇళ్లకు తాళం వేసి వెళ్లిపోయిన వారి పరిస్థితి ఏమిటి ఇరిగేషన్ శాఖ ఎందుకు స్వాధీనపరచుకోవడం లేదు వీటిలో ఎవరి క్వార్టర్స్ ఎన్ని ఎవరి ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారు ఇళ్లకు తాళం వేసి వెళ్లారు ఎందుకు సొంత ఇల్లు లాగా పగలగొట్టి కట్టారు మరి వీరికి ఇరిగేషన్ శాఖ ఎలాంటి పర్మిషన్ ఇచ్చిందో వాటికి కూడా ఆంతర్యం ఏమేమిటో ప్రజలకు ఇరిగేషన్ శాఖ ఈ శాఖ మినిస్టర్ వారు తెలియజేయవలసిన పరిస్థితి ఎంతైనా లేకపోలేదని ప్రజలు ప్రజా సంఘాలు నాయకులు కోరుతున్నారు